తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, 2024లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వర్మ ప్రారంభించారు. 40 సంవత్సరాల వసంతాలు పూడ్చుకొని మహానాడికి ముందుకెళ్ళే సందర్భంలో మెంబర్షిప్ డ్రైవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి నేతృత్వంలో టెక్నాలజీ ఒక యాప్ని క్రియేట్ చేసి ఎవరు మెంబర్షిప్ వాళ్ళు చేసుకునే విధంగా, మరి అదేవిధంగా దానికి యాక్సిడెంట్లు ఏదైనా చనిపోయినా సరే ఇన్సూరెన్స్ పాలసీ వచ్చే విధంగా మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో నియోజకవర్గం తరఫున అందరం కూడా మొదటిగా మెంబర్షిప్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం నియోజకవర్గం అంతా కూడా పాత రెన్యువల్ కొత్త మెంబర్షిప్ డ్రైవ్ కూడా మేము స్టార్ట్ చేసి పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెరుగుతారు. ప్రభుత్వం మీద అసహనంతో ఉన్నారు. మరి మెంబర్షిప్ అంతా కంప్లీట్ చేసి పిఠాపురాన్ని పార్టీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా